Hello viewers, this is Dr. Vijaya Reddy, Avira Fertility Hospital. Welcome to our channel. ఇవాళ మనం కొన్ని డైట్ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందామండి. బేసిక్గా ఏంటంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కానీ కన్సీవ్ అయిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్తున్నప్పుడు మనం స్పెసిఫిక్గా బెనానా అంటే అరటిపండు దీని గురించి రోజు వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా మనం చెప్తూనే ఉంటాం. ఇంత ఇంపార్టెన్స్ దీనికి ఎందుకు ఉంది అంటే కనుక ఇది మనకి యూనివర్సల్లీ అవైలబుల్, అంటే ప్రపంచమంతా దొరుకుతుంది. పేషెంట్ రూరల్ విలేజ్లో ఉన్నా దొరుకుతుంది, ఇది అమెరికా పైన దొరుకుతుంది, అండ్ చీప్, ఎకనామికల్, ఏ సీజన్లో కూడా మీకు దొరుకుతుంది. ఆల్ సీజన్స్, వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఎప్పుడైనా దొరుకుతుంది, ప్రపంచమంతా దొరుకుతుంది, అఫోర్డబుల్ రేట్లో ఉంటుంది. ఇది ఒకటైతే దీంట్లో ఉండే పోషక గుణాలు ఏంటి, అవి కూడా చాలా ఎక్కువ. అందువలన మనం ప్రతి పేషెంట్కి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు చెప్తాము, కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా చెప్తాము. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి కొందరు మా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరైనా మాకు ఈ అరటిపండు తినొద్దు అంటున్నారు ప్రెగ్నెన్సీలో అని అడుగుతారనమాట. డౌట్, వెరీ కామన్ డౌట్ అది. ఇది తింటే కోల్డ్ వస్తుంది, లోపల ఉన్న బేబీకి కోల్డ్ వస్తుంది, లేకపోతే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీకి కోల్డ్ వస్తుంది, మదర్కి కోల్డ్ వస్తుంది, అంటే జలుబు చేస్తుంది. ఇది జనాల్లో ఉండే అపోహ, అది నిజం కాదండి. అరటి పండుతో జలుబు చేయడం అన్నది ఉండదు, సో అది మర్చిపోండి. సో మరి దీంట్లో ఉండే మంచి గుణాలు ఏంటి అవి కూడా తెలుసుకోవాలి మేము. ఎందుకంటే ఇంత మనం స్ట్రెస్ చేసి రోజు తినండి అని చెప్తున్నప్పుడు దీంట్లో ఏమేమి అవైలబుల్, మనకి పోషక గుణాలు ఏమున్నాయన్నది వెరీ ఇంపార్టెంట్. 100 ఇది ఏంటంటే, ఇది మీకు ఇది రియల్ అరటిపండు కాదండి, ఇది ఇది క్యారియర్ అన్నమాట. ఇది మీకు ఇవన్నీ దీంట్లో ఉండే మంచి గుణాలు తెలిసిన తర్వాత దీని యూజ్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఒక 100 grams ఆఫ్ అరటిపండు మనకు 90 calories వస్తాయి, అంటే దాదాపు 10% ఆఫ్ మనకి 8-10% ఆఫ్ డైలీ నీడ్ అన్నమాట. సో అంత క్యాలరీస్ మనకి ఇస్తుంది ఎనర్జీ పనిచేసుకోవడానికి. అండ్ విటమిన్ సి, మనం రోజు తీసుకోవాల్సిన విటమిన్ సిలో 100 grams బెనానాలో 30% మనకు వస్తుంది, అంటే ఒక అరటి పండులోనే మనకు 30% విటమిన్ సి వచ్చేస్తుంది అన్నమాట, అంత ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకి అంటే, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఏమేమి విటమిన్స్ ఉన్నాయి, B1, B2, B3, B5, B6 అండ్ B9. అంటే దీంట్లో అన్నిటికంటే ఎక్కువ ఉండేది B6 అనమాట, అంటే పైరిడాక్సిన్ అంటాం దాన్ని. ఈ పైరిడాక్సిన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, బాగా బోన్ గ్రోత్కి, మజిల్ గ్రోత్కి, బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి పైరిడాక్సిన్ ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ B9 అంటే ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ముందు నుంచే పేషెంట్ ఫెర్టిలిటీ ప్లాన్ చేస్తున్నప్పుడే 3 నెలల ముందు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీకి ఫోలిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. ఆ ఫోలిక్ యాసిడ్ విటమిన్ B9 అనమాట, అదే దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనకి దీంట్లో మనకి కావాల్సినంత విటమిన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కే, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో వీటిల్లో విటమిన్ ఈ అంటే మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అంటాము, అది బాగా ఉండాలి బేబీ అతుక్కోవడానికి అంటాము, ఆ పోషకాహారం కూడా దీంట్లో బాగా ఉంటుంది. సో మనం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు రోజు ఒక అరటిపండు తీసుకోమని అందరి పేషెంట్స్కి అడ్వైస్ చేస్తామని, ఇది ఒకటి. ఇంకా మినరల్స్, మినరల్స్ ఏమున్నాయి అంటే కనుక, మినరల్స్ అండ్ ఈ సోడియం పొటాషియం ఇవి కూడా. దీంట్లో ఏంటంటే మీకు పొటాషియం ఎక్కువ ఉంటుంది, సోడియం తక్కువ ఉంటుంది. దీనివలన ఏమవుతుందంటే మనకు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్, విటమిన్స్తో పాటు మినరల్స్ ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం. ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఇందాకే చెప్పాం కదా, పొటాషియం ఎక్కువ ఉంది, సోడియం తక్కువ ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, వాటర్ బ్యాలెన్స్ అంటే హైడ్రేషన్గా బాడీ ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది పేషెంట్స్ కాళ్ళు నొప్పులు, పిక్కల్లో నొప్పులు, తొడల నొప్పులు అంటుంటారు అన్నమాట, వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది.
అండ్ కాల్షియం అండ్ కాపర్ ఇవి కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. మనం ప్రతి పేషెంట్కి ఒక 500 mg ట్యాబ్లెట్ పెట్టాం, దానికి తోడు ఇది బనానా తీసుకుంటే మనకు ఆ కాల్షియం అనేది న్యాచురల్గా అవైలబుల్ అవుతుంది. సెలీనియం ఎక్కువ ఉంటుంది, సో మనం ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ ఇవి రెండు ఎక్కువ ఉంటాయి. సో అన్నిటికంటే ఎక్కువగా దీంట్లో విటమిన్ B6 అండ్ మ్యాంగనీస్ చాలా హై లెవెల్స్లో మనకు దొరుకుతుంటుంది. ఈ మెగ్నీషియం అనేది కూడా మనకి బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీలో మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఎవ్రీడే ఒక బెనానా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. చాలామంది బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ రావడం అట్లాంటివన్నీ చాలా వరకు మనం రోజు ఒక అరటిపండు తీసుకుంటే కనుక అవాయిడ్ చేయొచ్చు అదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి, దీంతో ఇంకా అదర్ యూజెస్ ఏమున్నాయి అంటే ఇది మనకి ఈజీలీ అవైలబుల్ కాబట్టి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈ పీచు పదార్థం వలన లోపల మనం తిన్న తర్వాత ఇంటెస్టైన్స్లో కాన్స్టిపేషన్ అనేది లేకుండా మొబిలిటీ ఉంటుందన్నమాట, అంటే విరోచనాలు ఫ్రీ కావడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో మనం చాలామంది ప్రెగ్నెన్సీ ఏంటంటే ఐరన్ తీసుకోవడం వలన కాల్షియం తీసుకోవడం వలన వాళ్ళ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. మరి ప్రొజెస్టాన్స్ పెడతాం దానివలన కూడా ఉంటాయి. ఆ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట, అది తగ్గడానికి దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ యూజ్ అవుతుంది. కాబట్టి అరటిపండు అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది రోజు ఒకటి తీసుకుంటే. సెకండ్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది అరటిపండుతో పెరుగుతుంది. సో డయాబెటీస్ వాళ్ళకి దీంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది కనుక ఎక్కువ తీసుకోకూడదు, కానీ ఎవ్రీడే ఒక హాఫ్ తీసుకుంటే దీంతో మనకి యూజ్ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి కూడా అరటిపండు తినొచ్చు, కానీ మితంగా తినాలి, రోజు ఒక హాఫ్ తీసుకోవాలి. మామూలు వాళ్ళకి ఒకటి చెప్తే వీళ్ళకి హాఫ్ తీసుకోమని చెప్తాను. ఇవన్నీ పోగా దీనికి ఇంకా మనకు కొన్ని స్టడీస్ అవుతున్నాయి, కానీ ఎందుకు అనేది ప్రూవ్ కాకపోయినా బట్ ప్రీ డయాబెటిక్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. అన్నం తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు కనుక, అంటే మనం యూజువల్గా అందరం ఏం చేస్తామంటే అన్నం తిన్న తర్వాత లంచ్ అయిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటాం, కానీ బెనానాకి ఏంటంటే ఫుడ్ మీల్స్కి ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఒక అరటిపండు తీసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత లంచ్ తీసుకుంటే పెరుగుతున్న పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ అనేది సర్ప్రైజ్గా బాగా కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఎక్కువ యూజ్ అవుతుంటుంది. ఎందుకు అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది అదర్ ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్లో వచ్చింది కంట్రోల్ చేస్తుంది. అండ్ సెకండ్ ఏంటంటే దీంట్లో పెక్టిన్ అని ఒక పదార్థం ఉంటుంది, ఇది స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ ఇప్పిస్తుంది మనకి. ఈ పెక్టిన్ వలన ఒక అరటిపండు తింటే మనకు బాగా ఫుల్గా అనిపిస్తుంది. సో మనం వేరేవి తింటున్నప్పుడు మరీ ఎక్కువ తీసుకోము అన్నము, అంటే కార్బోహైడ్రేట్స్ అదర్ కార్బోహైడ్రేట్స్ని మనం ఎక్కువ తీసుకోమన్నమాట. ఆ విధంగా మనకు అరటిపండు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఏదైనా కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు మంచిది కాదండి. ఒక్క అరటిపండు ఫెర్టిలిటీ కన్జంప్షన్ మనం ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే కన్సీవ్ అయిన తర్వాత కానీ రోజు ఒక అరటిపండు తీసుకుంటే ఈ విధంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఉన్న మూఢనమ్మకాలు ఏం లేకుండా దీంతో మనకు జలుబు వస్తుంది, బేబీకి జలుబు వస్తుంది అనే మూఢనమ్మకాలని పక్కన పెట్టేసి అందరూ కూడా ఒక అరటిపండు రోజు తీసుకోండి. ఇది మీ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఫోన్ నంబర్స్కి కాల్ చేయండి. Thank you.